నమస్కారం శ్రీ వికారిణామ సంవత్సర రెండు వేల పంతొమ్మిది జూలై నెల వృషభ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహాసరస్వత రెండు వేల పంతొమ్మిది జూలై నెల వృషభ రాశి ఫలితాలు నవగ్రహాలు కూడా పన్నెండు రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరిస్తూ ఉన్నప్పుడు వాటి సంచార ఫలితం ప్రభావం ఈ వృషభ రాశి మీద ఎలా ఉంటుంది అంటే మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి వృషభ రాశి కాబట్టి ఆ వృషభ రాశి మీద నవగ్రహములు కూడా సంచారం ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం చూపుతుంది అనేటువంటి చెప్పుకోవటమే రాశి ఫలితముల కార్యక్రమం అంటే ఎందుకు ఉపయోగపడతాయండి మనకి అనేటువంటిది అంటే దీని ముఖ్యోద్దేశం ఏమిటి ప్రత్యానికి కూడా ఏమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఏదైనా ఆ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్లో మనం చేసుకునేటప్పుడు ఏమిటంటే ముఖ్య ఉద్దేశం దీనికి ఏంటంటే గురువు ఆ సంచారంలో వాడు చెప్తుంటే మనకి ముందరగానే కొన్ని విశేషాలు తెలుస్తాయి అంటే ఆ సంచారం వలన ఇదిగో ఇది జరగబోతోంది అని మనకు తెలుస్తుంది దాని ముందరే తెలుసుకున్నాం కాబట్టి మనం మనం దానికి మన ఆహార విహారదుల పట్ల మనం కొద్దిగా జాగ్రత్త వహించటం ఇంకా కొన్ని జాగ్రత్తలు జరగబోతున్నాయి కాబట్టి మనకు ఓపినంత వరకు మానవ ప్రయత్నంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఇలాంటివి తీసుకుంటే తప్పకుండా ఆ వాటిని మనం ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి లభిస్తాయి అంటే మన ప్రయత్నానికి తోడు మనం నూటికి నూరు పాళ్ళు ప్రయత్నం చేస్తాం మన కృషి చేస్తూ ఉంటాం కృషికి ఏదో ఒక పాలైనా సరే ఆ పరమాత్ముడు ఆ దైవం యొక్క అనుకూలం కూడా మనం చూసుకున్నాం అనుకోండి మన ఫలితాలు బాగా ఉంటాయి ఏ యొక్క గ్రహ గ్రహం కూడా మా గ్రహ సంచారం మన ఏం చేయలేదు అందుకోసం చెప్తున్నాం అవి చెప్పుకునేటువంటి కార్యక్రమం అది గ్రహ సంచారాన్ని కూడా ముందే తెలుసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకొని మన ఆహార విహారాదుల పట్ల మనం జాగ్రత్తలు వహిస్తే తప్పకుండా గ్రహ గ్రహం యొక్క సంచార ఫలితములు ఎలా ఉన్నా సరే మనకేం ఇబ్బంది ఉండదు అని శాస్త్రములు చెప్పాయి అవి మహర్షులు మనకి అందించారు పెద్ద పెద్ద జ్యోతిష్ శాస్త్రవేత్తలు మనకి అందించారు వాటిని వెలికి తీసి మన ఈ కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు గురువు ఏ విధంగా ఉన్నాడు వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి గురువు ఏడింట ఏడింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది చాలా శుభ సంచారం ఆరోగ్యంగా ఉంటుంది అంటే ధన కుటుంబ విద్య వాక్ గృహ కారకుడైనటువంటి యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం ఈ వృషభ రాశి వారికి సంపూర్ణంగా ఉంది శుభుడుగా ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అలాగే శని సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం ఎనిమిదింట తామ్రమూర్తిగా ఉన్నాడు అంటే శని సంచారం ఎనిమిదింట తామ్రమూర్తి కాబట్టి వృషభ రాశి వారికి శని యొక్క ప్రభావం కొంత ఉండే మాట వాస్తవం అయితే ఈ ఇందాక గురువు గారి మనకి చాలా పూర్తి శుభుడుగా ఉన్నాడు వృశ్చిక రాశిలో సంచరించేటువంటి యొక్క గురువు వృషభ రాశి వారికి చాలా శుభుడుగా ఉన్నాడు కనుక శని యొక్క ప్రభావం ఎనిమిదింట ఉన్నప్పటికీ కూడా మనకి ఏమంత పెద్ద ఎఫెక్టే ఉండదు ఈ యొక్క వృషభ వారికి అని మనం చేస్తున్నా తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు రెండింట సంచరిస్తూ ఉన్నాడు రెండింట సంచారం రాహు చాలా శుభత్వాన్ని ఇస్తుంది కాబట్టి రాహు యొక్క సంచారం వృషభ రాశి వారికి చాలా శుభంగా ఉంది యోగదాయకంగా ఉన్నది కేతు యొక్క సంచారం ఎనిమిదింట సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా చాలా శుభత్వంగా ఉంది కేతువు యొక్క సంచారము ఇవి పెద్ద గ్రహముల యొక్క సంచారం ప్రభావం వృషభ వారి మీద ఏ విధంగా ఉంటుంది అని కనుక ఇప్పుడు మనం ఓవరాల్గా ఏం చెప్పుకోవాలి గ్రహముల యొక్క అనుకూలత బాగా ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి అలాగే ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి గురు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది రవి అనుగ్రహం కూడా బాగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది వాళ్ళకు అనుకూలమైనటువంటి యొక్క ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ వాళ్ళు కోరుకుంటే అవుతుంది అలాగే వాళ్ళు చేసేటువంటి యొక్క పని ఎందు శ్రద్ధ వహిస్తారు తర్వాత ఈత ఆ పై అధికారులందరూ కూడా వీళ్ళు చేసేటువంటి యొక్క పనిని మెచ్చుకునేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి ఈ జూలై నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగస్తుల వరకు అలాగే విద్యార్థులు విద్యార్థులకి గురువు ఏడింట ఉన్నాడు శుభుడుగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది మంచి మార్కులు వస్తాయి ఆ పరీక్షల్లో అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయదారులకి కుజుడు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగా ఉంది కాబట్టి కుజుడే భూకారకుడు కాబట్టి భూమి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు పంటలు కూడా బాగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకి గురు యొక్క అనుగ్రహం బాగుంది అంటే ధనకారకుడు కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం బాగా సాగుతుంది బుధుడు యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది బుధుడు వ్యాపారకారకుడు శుక్రుడు వ్యాపారకారకుడు చంద్రుడు వ్యాపారకారకుడు అంటే వ్యాపారస్తుల గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ జాతకాలనైనా మనం పరిశీలించేటప్పుడు ఎవరు చూసుకోవాలి ముందు చంద్రుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు ఎక్కడున్నాయి అనేటువంటిది విశేషం మనం తెలుసుకొని వ్యాపారస్తుల యొక్క పరిశీలన మనం చేయాలి కనుక వా అవి బాగానే ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు కూడా చక్కగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో తర్వాత కళాకారులకి కళాకారులకు కూడా తగినటువంటి యొక్క ప్రోత్సాహం వాళ్ళ ప్రతిభకు తగిన ప్రోత్సాహం వాళ్ళకి లభిస్తుంది ఇంకా స్త్రీలు స్త్రీలకి కూడా ఈ సంవత్సరం శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది రాహు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి స్త్రీ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఏమి రావు చక్కగా ఉంటారు శని 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 ఎనిమిదింట తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొద్దిగా కాస్త వర్క్ ఎక్కువ చేసుకునేటట్లయితే నీరసంగా ఫీల్ అవుతారు అది నిస్స్రాణగా ఉంటుంది వాళ్ళకి అదొకటే కాస్త దానికి శని స్తోత్రం చదువుకోమని మనం చేస్తున్న ఈ స్త్రీలు వీళ్ళందరికీ కూడా శుభకార్యాలకు సంబంధించినటువంటి యొక్క విషయాల విషయాలకి చక్కగా మాటలు అవి కూడా జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు ఈ అక్టోబరు నవంబర్ నెలల్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి నాంది ప్రస్తావనలు ఈ నెలలో జరుగుతాయి అలాగే మంచి ఆరోగ్యం ఉంటుంది సమాజంలో గౌరవాలు లభిస్తాయి వీళ్ళకందరికీ కూడా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంది అంటే ఆ కుటుంబం చాలా బాగా ఉంటుంది ఎందుకంటే పిల్లల ముందు భార్యాభర్తలు ఏదైనా మాట మాట అనుకున్నారండి ఆ సంసారంలో ఆ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది కాబట్టి దయచేసి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా పిల్లల ముందు ఏ మాటలు అనుకోపోకండి పిల్లలు బళ్ళు వెళ్ళిన తర్వాతనో కావాలంటే కూడా మాట్లాడుకోండి అంతే తప్ప వాళ్ళ ముందు మాత్రం దయచేసి ఎప్పుడూ కూడా చిరునవ్వుతోటి ఆనందంగా నటనే అనుకోండి పోయిందేముంది చిరునవ్వుతోటి ఆనందంగా పిల్లలతోటి మనం గడపాలి మనం ఏదైనా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆంతరంగికంగా మాట్లాడుకోవాలి ఆ జీవనం ఆ సహజీవనం ఈ నెలలో తప్పకుండా కలుగుతుంది స్త్రీ పురుషులకి వీరు ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఇతరులకి కూడా ఏదో ఇతివతికంగా సహాయం చేస్తారు వాళ్ళతో వచ్చినటువంటి సహాయం అంటే డబ్బు ఇవ్వటం అనేటువంటిదే సహాయం కాదు చాలా రకములైనటువంటి సహాయాలు ఉన్నాయి మాట సహాయం చేయొచ్చు లేదా అవతల వారికి వారు ఆరోగ్యంగా ఉండాలి వారంటే ఏదైనా నలతగా ఉంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఆ పరమేశ్వరుని వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసి ఆయన వారికి కూడా ఆరోగ్యం చేకూర్చువయ్యా అని ప్రార్థన చేయటం కూడా గొప్ప తోడ్పాటు అనమాట ఇతరులకి సహాయం చేయడం కేవలం డబ్బు అని అనుకోకండి ఇవి కూడా చాలా విశేషాలు ఉన్నాయి వారి గురించి మనం ప్రార్థన భగవంతుని చేయటం కూడా గొప్ప విశేషం మనకు ఉన్నటువంటి యొక్క విజ్ఞానాన్ని వారి కోసం ఉపయోగించడం గొప్ప తోడ్పాటు అలాంటివి చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ధనాదాయం బాగానే ఉంటుంది ఆరోగ్యం ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి రావలసినటువంటి యొక్క బాకీలు కూడా కొద్ది కొద్దిగా పసువులవడం ప్రారంభమవుతుంది ఈ నెల నుంచి కూడా ముఖ్య వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి వృషభ రాశి వారికి ఈ జూలై రెండు వేల పంతొమ్మిది నెల ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం రవి సంచారం మిథున కర్కాటక రాశుల్లో రవి సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పుకునేది వృషభ రాశి వృషభ రాశికి మిథున కర్కాటకాలు ఏమవుతాయి రెండు మూడు అవుతాయి రెండు మూడు రాసుల్లో సంచారం ఇది మొట్టమొదటి పదిహేను రోజులు కూడా అంతగా అనుకూలం కాదు పదిహేనో తారీఖు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది వృషభ రాశి వారికి కనుక మొట్టమొదటి పదిహేను రోజులు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆదిత్య ఉదయం చదువుకోండి లేకపోతే సూర్యాయ నమ అనైనా అనుకోండి సూర్య అష్టోత్తర శతనామాలు చదువుకోండి ఎలాగైనా చేయొచ్చు సూర్యుడికి ఇది ఏమీ లేకపోతే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఈ చిన్న పంచం శ్లోకం ఇదేనా చదువుకుని దండబెట్టండి రెండవ హాఫ్ నుంచి చాలా బాగా ఉంటాయి ఇక కుజ సంచారం ఎలా ఉంది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి వృష వృషభ రాశి వాడికి కర్కాటకం కర్కాటక రాశి వాడికి ఈ వృషభ రాశి వాడికి కర్కాటకంలో సంచరించేవాడు ఎలా ఉంటాడు అని అంటే వృషభం మిథునం కర్కాటకం మూడింటి సంచరిస్తూ ఉన్నాడు చాలా లాభదాయకంగా ఉన్నాడు పుజు సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఇవాళకి అందువలన ముఖ్యంగా ఈ రాశివాడు చూసుకోవాల్సింది ఏంటంటే రవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆదిత్య హృదయం చదువుకోండి రవి యొక్క అష్టోత్తర శతరామాడని నూట ఎనిమిది నామాలు ఉంటాయి అదేనే చదువుకోండి లేదా సూర్యుడికి ద్వాదశాది ద్వాదశ నామాలు ఉన్నాయి అవేనే చదువుకోండి లేదా ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడికి ఎదురుకుండా నిలబడి ఉదయించే సూర్యుడు మాత్రమే నన్ను నన్నె సూర్యుడు ఎక్కువ ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే మధ్యాహ్నం నన్నెత్తి మీదకి వచ్చిన తర్వాత చేస్తే ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటే ఆరోగ్యం ఉదయించే సూర్యుడికి ఎదురుకుండా నిలబడితే మన శరీరంలో కావలసినటువంటి యొక్క అన్ని విటమిన్లు మినరల్స్ అన్నీ కూడా ఆయనే మనకిస్తాడు కాబట్టి అది మాత్రం ఈ రాశి వాళ్ళు రవి సంచారం అంతగా మనకు అనుకూలంగా లేదు కాబట్టి వృషభ రాశి వారు సూర్యుని ఉపాసన చేయండి సూర్యుని ఆరాధన చేయండి సూర్యుని పూజించండి బుధ సంచారం ఏ విధంగా ఉన్నది బుధ సంచారం బుధుడు కర్కాటక మిథున రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశి అంటే ఇది శుభవ్యయం చేయిస్తాడు కర్కాటక రాశిలో సంచరించేటువంటి యొక్క బుధుడు వ్యయం చేయిస్తాడు అట్లాగే శుక్రుడు శుక్రుడు మిథున కర్కాటకాల్లో సంచరిస్తూ ఉన్నాడు అంటే రెండు మూడు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు రెండు మూడు స్థానాలు అంటే ఇది భాగ్యం సౌఖ్యం శుక్రుడి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది అందుకని ఇందాక స్త్రీలకు చాలా బాగా ఉంటుందని చెప్పాను అనుకున్నాం కళాకారులకు బాగా ఉంటుందని చెప్పుకున్నాం ఎలా చెప్పాం సుకుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా చెప్పాను అంటే వ్యాపారాలకు కూడా ఇందాక శుకుడు కావాలనుకున్నాం శుకుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది గురుసుకుల అనుగ్రహం చాలా బాగా భాగ్యం సౌఖ్యం ఇది మాసాధిపతుల విశేషాలు చాలా బాగా ఉంది మాసాధిపతులు ఎప్పుడు చెప్పు అంటే ఒక్కొక్క నక్షత్రం ఈ నెలలో ఎలా ఉంటుంది దానికి అధిపతులు ఎవరు ఆ విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు కృత్తికా నక్షత్రం కృత్తిక ఇందాక మొట్టమొదటి పాదమేమో మేషరాశిలో ఉంది ఇప్పుడు రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి వృషభ రాశిలో ఉండేటువంటి కృత్తికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అధిపతి ఎవరు అనమాట శుక్రుడు అధిపతి సుక్కుడు యొక్క ఫలితాలు ఏమిటి శుక్ర ఫలితాలు గృహంలో శుభకార్యములు కలిసి రావటం తర్వాత కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహ లాభాలు పరీక్షల్లో జయం జీవితానందం ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా శుక్రుడు ఈ రాశి ఈ యొక్క నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు కృతికా నక్షత్రం వారికి ఈ జూలై నెలలో ఇవ్వబోతున్నాడు శుక్రుడికి సంబంధించినటువంటిది ఏంటంటే వృషభరాశికి అధిపతి శుక్రుడు వాడ సంచారం చాలా బాగా ఉన్నది అందువలన శుక్రుడికి శుక్రస్తోత్రం చదువుకోండి నవగ్రహాల్లోది లేదా లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి భృగువంశం కదండి అమ్మవారిది అందువలన శుక్రుడికి కూడా లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటాం మంచిది రోహిణీ నక్షత్రం వారికి ఇప్పుడు ఎలా ఉంది మాసాధిపతి రోహిణీ నక్షత్రం వారికి అధిపతి పూజుడవుతాడు ఈ మాసాధిపతి కుజుడు కుజుడు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే భూ వన సంచారములు స్థిరాస్తులు కొనటం వ్యవహ వ్యవ ఆ కొనేటప్పుడు దాంట్లో కొద్దిగా కాస్తు చిక్కులు వస్తే ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆ స్థిరాస్తులు కొనుక్కోండి ఉద్యోగంలో కొద్దిగా స్థాన సెలవులు ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎలర్జీ వ్యాధులు ఈ కుజుడు ఏర్పాటు చేస్తాడు అలాగే ఈ వైటు బ్లడ్ కార్పిసిల్స్ ఆర్డబ్ల్యూఈ డబ్ల్యూఈసి ఈ అన్నీ కూడా వాడివే హిమోగ్లోబిన్ కంటెంటు దాంట్లో తగ్గించడమో పెంచడమో ఇవన్నీ కూడా వాడిపోర్టు పోలియోలే అందులో ఇప్పుడు కుజుడు సరిగా లేడు కాబట్టి రోహిణీ నక్షత్రం రాశిలో ఉండే రోహిణీ నక్షత్రం వారికి కుజుడు గురించి మనకు ఆలోచన చేసుకుని తర్వాత హిమోగ్లోబిన్ తగ్గకుండా చక్కగా రక్త వృద్ధి చేసేటువంటి ఆహారాన్ని తీసుకోండి నీకు గుజుడు అనుకూలం అవుతుంది అందుకంటే ఏం లేదు దీంట్లో అలాగే మృగశిరా నక్షత్రం వాడికి మృగశిరా నక్షత్రం వారికి రవి అధిపతి అవుతాడు రవి మాసాధిపతి అంటే ఏదో చక్కటి వార్తలు వినటం ప్రయాణాలు ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతో పరిచయం ధైర్యం ధనలాభం విజయం ఇవన్నీ కూడా ఉంటాయి రవి అధిపతి రవి మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క మృగశిరా నక్షత్రం వారికి కనుక మృగశిరా నక్షత్రం వారికి రవి సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది రోహిణి నక్షత్రం వారికి ఇందాక కుజుడు అంత అదిగా లేదు ఆ సంచారము మాసాధిపతి కుజుడు కాబట్టి బాగాలేదని చెప్పుకున్నాం అందువల్ల కుజుడికి ఆ సుబ్బ అధిపతి అధిదేవత సుబ్రహ్మణ్య చూస్తాను ఆయన కొలవండి ఆయన ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య అష్టోత్రాలు చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి యూట్యూబ్లో చూసుకోండి చక్కగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది ఈ తేదీలు ఆ అంకెలు కలిసి వస్తాయి బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని వృషభ రాశి వారికి సంప్రాప్తిని చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే స్వస్తి